हेलो व्यूअर्स, नेम डॉक्टर अर्चना, चीफ फर्टिलिटी कंट्रोल एंड लैप्रोस्कोपिक सर्जन, डॉक्टर अर्चना फर्टिलिटी एंड लैप्रोस्कोपी सेंटर, निजामाबाद। इवाला मनम प्रेग्नेंसी लो चेसे फर्स्ट स्कैन अंटे डेटिंग स्कैन अंटामु, दानी इंपॉर्टेंस एंटी, दानी प्रामुख्यता एंटी, दानी एंदुकु चेसुकोवाली अनेदि मनम डीटेल गा चूसुकुंदामु। प्रेग्नेंसी कन्फर्म अयिन तर्वात कोंतमंदि इल्लल्लो ఒక రెండు మూడు నెలల వరకు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్తే మంచిది కాదు అని చాలా అపోహ ఉంటుందండి. బట్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత 6 నుంచి 7 వారాల టైంలో ఒక ఇంపార్టెంట్ స్కాన్ ఉంటుందండి, దాని డేటింగ్ స్కాన్ అంటాము. అది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని చూసుకుంటే, డేటింగ్ స్కాన్ ద్వారా ఎవరికైతే యూజువల్లీ మనకి ఇర్రెగ్యులర్, కొంతమందికి పీరియడ్స్ అనేవి నెలసరి అనేది కరెక్ట్గా రాదు, ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అటువంటి వాళ్ళకి వాళ్ళ డేట్స్ ప్రకారము ప్రెగ్నెన్సీ డెలివరీ టైం ఎప్పుడు అనేది డిసైడ్ చేయడం కష్టమవుతుంది అన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఈ డేటింగ్ స్కాన్ చూసుకొని బేబీ యొక్క లెంత్ ఎంత ఉంది, క్రౌన్ రంప్ లెంత్ అంటాము, ఆ సిఆర్ఎల్ అనేది మెజర్ చేసుకొని ఎన్ని వారాలు ఉంది ఇప్పుడు అని చూసుకొని దాని ప్రకారం డెలివరీ డేట్ అనేది ఇవ్వడం కుదురుతుంది అన్నమాట. సో డేటింగ్ స్కాన్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయో వాళ్ళకి ఈడిడి డెలివరీ డేట్ క్యాల్కులేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అలానే ఈ డేటింగ్ స్కాన్లో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల ఉందా, లేకపోతే గర్భసంచికి బయట ట్యూబ్స్లో కానీ ఓవరీస్లో కానీ ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కూడా ఏమైనా ఉందా అని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అలానే ఈ డేటింగ్ స్కాన్లో గర్భసంచి బేస్ లైన్, గర్భసంచి ఎలా ఉంది, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఏమన్నా అండాశయాల్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, అలానే గర్భసంచి యొక్క ముఖద్వారం సర్వైకల్ లెంత్, ఆ లెంత్ అనేది ఎలా ఉంది, ఆ లెంత్ కనుక ఒకవేళ తక్కువ ఉంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర స్టిచ్చెస్ వేసుకోవాల్సి ఉంటుంది, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటాము, అది మూడు నెలలు దాటిన తర్వాత సర్వైకల్ సర్క్లాజ్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ సర్వైకల్ లెంత్ అనేది కూడా మనం ఈ డేటింగ్ స్కాన్లో యాక్యురేట్గా చూడడం కుదురుతుంది. అలానే ఎవరికైతే మల్టిపుల్ జెస్టేషన్స్ అంటాం, అంటే ఎవరికైతే కవల పిల్లలు కానీ లేకపోతే రెండు కంటే ఎక్కువ పిల్లలు కనుక ఉంటే, సో వీళ్ళలో కొరియోనిసిటీ అనేది మనం ఎర్లీ డేటింగ్ స్కాన్లో డిటర్మైన్ చేస్తామన్నమాట. ఈ కొరియోనిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి బేబీకి సెపరేట్గా మాయ ఉందా, లేకపోతే అందరిది కలిపి ఒకటే మాయ ఉందా అనేది చూస్తామన్నమాట. ఇది ఎట్లా ఇంపార్టెంట్ అంటే, కొన్ని రకమైన ట్విన్స్లో ఫర్దర్గా ప్రెగ్నెన్సీ గడిచే కొద్దీ కూడా కొన్ని రకాలైన కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతుంటాయన్నమాట. సో కొరియోనిసిటీ కూడా మనం డిసైడ్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే డేటింగ్ స్కాన్. అలానే ఎవరికైతే కొంచెం బ్లీడింగ్, రక్తస్రావం లాంటివి జరుగుతూ ఉంటుందో, థ్రెటన్డ్ అబార్షన్స్ అంటామన్నమాట, వాళ్ళలో కూడా డేటింగ్ స్కాన్ చేసుకొని చూస్తే ఏమన్నా బ్లడ్ క్లాట్ లాంటిది కానీ, బ్లీడింగ్ లాంటిది కానీ ఏమన్నా మాయ దగ్గర ఉందా, అదేమన్నా పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది చూసుకోవడం కుదురుతుంది అన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాము, అప్పుడే కదా మందులు రాస్తారు మనకి అని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ రాస్తారు, దాని తర్వాత డేటింగ్ స్కాన్ చేయించుకోండి. ఆ డేటింగ్ స్కాన్ ద్వారా మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ టాపిక్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇంకా ఏమైనా వివరాల కోసం మా కిందున్న నంబర్కి కాల్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి. సంప్రదించండి డాక్టర్ అర్చన, ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్, నియర్ భారత్ ల్యాబ్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462222324, సెల్ 9492492324.